తాడో పేడు తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారా ఏపీ సీఎం చంద్రబాబు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది కష్టపడి పని చేసే రాష్ట్రాలపై కేంద్రానికి ఇంత చిన్న చూపాని ప్రశ్నించిన ఆయన హక్కుల విషయంలో రాజీపడి ప్రసక్తి లేదంటున్నారు హామీలు అమలవుతాయని ఎంతో కలలు కన్నారు కేంద్రం ఏపీ విషయంలో ఎలాంటి అన్యాయం చేయదని భావించారు తేరా చూస్తే అన్ని విషయాల్లోనూ ఎదురు దెబ్బ తగులుతోంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో అందటం లేదు ఇటు విపక్షాలు చూస్తే ఈ విషయంలో టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఇది ప్రస్తుత పరిస్థితి ఎలాంటి సమయంలో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు విభజన చట్టంలో అంశాలు పరిష్కరించాలని ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దలను కోరానని అయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా పోలవరం తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి త్వరలోనే లేఖ రాయాలని నిర్ణయించామన్న ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ఇంకా కేంద్రం తేల్చలేదన్నారు రాజధాని పోలవరం నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇవ్వాల్సిందేనన్నది చంద్రబాబు వాదన కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తే కొంతవరకు బ్యాలెన్స్ అవుతుందని ఆ రోజు పెట్టారు అంటే మనం ఈ రోజు డిసడ్వాంటేజ్డ్ పొజిషన్ లో ఉన్నాం రెవెన్యూస్ లేవు స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి అన్ని సమస్యలతో ఇప్పటిప్పుడే కోలుకుంటూ ముందుకు పోతున్నాం అలాంటి సమయంలో మనం కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు రిక్వెస్ట్ చేసింది మనకి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టారో అవన్నీ చేయండి అవే కాకుండా అదనంగా కూడా మేము అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనివ్వండి అని నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను అందులో 1 బై 1 ఏ విధంగా పరిశీలి చేయాలని పరిశీలి చేస్తున్నాం ఎక్కడ రాజీ పడకుండా మనం ముందుకు పోతున్నాం అదే మరి ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా మేము ఒక లెటర్ రాయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ లెటర్ కూడా రాస్తాం ఏపీ హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదన్న చంద్రబాబు విశాఖ రైల్వే జోన్ తో పాటు అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇచ్చిందో తెలియదని ఇటు రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్న విపక్షాలు పనిగట్టుకుని విమర్శిస్తున్నాయని మండిపడ్డారు బాబు వాస్తవాలు ఏంటి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందంటే మనం కష్టపడితే కూడా తప్ప ఇదే మరిగా మీరు ఒకసారి చూస్తే 94లో ఆ రోజు కూడా నేను ముఖ్యమంత్రి నాటికి జీతాలు కూడా పే చేయలేకపోయాం సరే స్ట్రగుల్ చేశాం మళ్ళీ మనం డెవలప్ అయ్యాం నేను ఆ రోజు కూడా డిమాండ్ చేసింది మేము ఎవరైతే పనిచేస్తాం మమ్మల్ని పెనలైజ్ చేస్తున్నారు మీరు బై వే ఆఫ్ ఇన్సెంటివ్స్ ఎవరైతే పని చేయరో ఆ రాష్ట్రాలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఎవరైతే పని చేస్తారో వాళ్ళని పెనలైజ్ చేస్తున్నారు ఇప్పుడేం జరుగుతోంది మనం బైఫర్కేషన్ చేసి మనకు అన్యాయం చేసి మళ్ళీ మీరేమంటున్నారు మీకు అవకాశాలు ఉన్నాయి మీరు బాగుపడాలంటే మీ కర్మ మీరు అనుభవించాలంటే ఎక్కడ న్యాయం ఇది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ మనం చేసిన తప్పేంటి కష్టపడి పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాబు విభజన ద్వారా నష్టపోయిన ఏపీ పట్ల కూడా కేంద్రానికి ఎంత నిర్లక్ష్యమా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇస్తామన్న నిధుల్లో కొంత కోత పెడుతున్నారని విమర్శించారు ఏపీ సీఎం తాజా వ్యాఖ్యలతో ఇక కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్దమయ్యారా అన్న చర్చ సాగుతోంది